వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వరంగల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, ఇరువైపులా ఆర్ఎండ్బి ల్యాండ్ అక్విజిషన్ వలన భూమి కోల్పోయిన వ్యాపారులకు రావాల్సిన పేమెంట్స్ రాక మరియు బ్రిడ్జ్కి ఇరువైపులా రోడ్ లేకపోవడంతో వర్షం పడితే కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడి కస్టమర్స్ రాలేని పరిస్థితి నెలకొంటుంది. అలాగే ఈ బ్రిడ్జ్ వలన కొందరు షాప్ యజమానులు దివాలా కూడా తీశారు. దీంతో బాధితులు ఇలా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018 సెప్టెంబర్ 14 అప్రూవల్ అయినా ఇంకా వారికి రావాల్సిన పేమెంట్స్ రాకపోవడం అన్యాయమని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మరియు నాయకులు స్పందించి తమకు న్యాయం చెయ్యాలని బాధితులు కాశ్యం శ్యామ్, రజనీకాంత్, శ్రవణ్, పీటీ అర్సు, గుండా నాగరాజు, ఎం సదాశివుడు కోరుతున్నారు. ఈ అకౌంట్లోకి వెళ్ళి మీరు బిల్లు చేస్తే వస్తుంది అని ఇప్పుడు ఇది చూడండి. ఇది 5303532 కదా, ఇప్పుడు దీనిపైన ఉంటుంది చూడండి. ఫైవ్ త్రీ జీరో ఫైవ్ త్రీ వన్. ఈ అంటే స్టేట్ లెవెల్లో కూడా మాకు ఒక పేరు, ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు రోజువారి దినచర్య గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. రోజు సేట్లు ఇప్పటికీ దాదాపు తెలిసినంత వరకు మా షాపుల్లో దాదాపు 20 మంది దివాలా తీసి పోయారు. వాళ్ళు కేవలం ఇక్కడ వ్యాపారాలు నడవకండి, ఇక్కడ పక్కకు మాకు డ్రైనేజీ వ్యవస్థ లేదు, లైటింగ్ లేదు, రాత్రిపూట పోలీస్ పెట్రోల్ పంపింగ్ లేదు, ఏమీ లేకపోయేవరకు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, ప్లస్ కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇవి లేక ఫైనాన్సులు తెచ్చుకొని బయట అప్పులు కట్టి వీళ్ళు కట్టి సంసారాలు పోషించలేక నానా యాతన పడుతున్నారు. ఇదివరకు ఒకప్పుడు బట్టల బజార్లో 4,000 నుంచి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఈరోజు కేవలం 400 మంది కూడా ఇవ్వడానికి కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు. అది పోను. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు జరగవలసింది వీళ్ళు రోడ్ డెవలప్మెంట్ చేస్తే గవర్నమెంట్ కోరుకున్నట్టుగా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వగలిగే పరిస్థితికి మమ్మల్ని తీసుకురావాలని కూడా మేము కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మనం చేస్తున్నాం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సీఎం గారికి మరియు కల్వకుంట్ల తారక రామారావు మున్సిపల్ శాఖ మంత్రి తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ గారికి మనవి ఏమనగా, మా బట్టల బజారు
వరంగల్ వరంగల్ ఆర్ఓపి వేసిన సందర్భంగా మా ఇరువ వ్యాపారులము ఎదుర్కొన్న ఇది ఇబ్బందులను బట్టల బజార్ ఎస్ఎన్ రోడ్ వరంగల్ వాళ్ళు విధమించేది ఏమనగా ఈ ల్యాండ్ యాక్విజిషన్ గురించి బిల్లు పాస్ అయిన బిల్లు 14/9/2018 రోజు పిఏఓ అకౌంట్స్ ఆఫీస్లో పాస్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఇంత ఎమ్మెల్యే గారి సహకారము మంత్రి గారి సహకారము ఆర్డీఓ గారి పిఏఓ గారి సహకారం వల్ల పాస్ చేసినా కూడా ఆథరైజేషన్ అనేది ఇంతవరకు నోచుకోలేదు. దానివల్ల మేము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము. ఇంత మేము మొత్తం 78 మంది వ్యాపారస్తులము, మొత్తం 11.5 కోట్లు ఆల్రెడీ బిల్లు అవుతున్నది. దానిలో ఫస్ట్ లిస్ట్ సందర్భంగా 5.5 కోట్లు శాంక్షన్ అయింది. పిఏఓ వరంగల్ చింతగట్టు క్యాంపు ద్వారా శాంక్షన్ అయింది. ఆర్డీఓ గారు వెంకారెడ్డి గారును పిఏఓ పద్మజ మేడం ప్రోత్సాహం వల్ల మా బిల్లు శాంక్షన్ అయ్యి 14/9/2018 రోజు శాంక్షన్ అయింది. కానీ ఇంతవరకు మాకు ఆథరైజేషన్ అనేది కాలేదు. మొన్న ఎమ్మెల్యే గారు ప్రోద్బలం వల్ల రామకృష్ణ గారికి కూడా 3 సార్లు పోయి మేము ఆల్రెడీ ఇచ్చిన ఆథరైజేషన్ అనేది ఇంకా కాలేదు. ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు గారి దగ్గర మేము పోయి ఇచ్చినాము. 500 కోట్లది బిల్లు ఆల్రెడీ ఆథరైజేషన్ పెండింగ్ ఉన్నది. ఇది ఇరువైపుల సర్వీస్ రోడ్ల గురించి ఎన్ని రోజులు జరుగుతుంది? ఇప్పుడు అది శాంక్షన్ అయ్యి మొత్తం టోకెన్ వచ్చి మన 14 మంత్స్ అయింది. ఇప్పుడు రామకృష్ణరావు దగ్గరికి పోయి కూడా 3 నెలలు అవుతుంది. బిల్లు ఏం పాస్ కాలేదు, 1 రూపాయి ఏం రాలేదు. మా టీవీలో ఉన్న న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.